ఈటలకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ సర్కార్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన కుటుంబానికి చెందిన జమున ఫ్యాక్టరీస్ కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1-2 తేదీలలో మెదక్ కలెక్టర్ హరీష్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది. వెనకగేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండొద్దని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్పై న్యాయమూర్తి వినోద్ కుమార్ తన నివాసంలోనే విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసే ముందు తమకు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని కోర్టుకు తెలిపారు. కలెక్టర్ నివేదికను కూడా తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు ఈటల తీవ్రమైన ఆరోపణలు వచ్చినందుకే విచారణ చేపట్టామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. అయితే విచారణ జరిగిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తి అయిందని అడిగింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చెయ్యొచ్చా అని వ్యాఖ్యానించింది. ఈ నివేదిక అధికారులు కారులో కూర్చొని రూపొందించినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్